చంద్రబాబును నమ్ముకుంటే ఎక్కడైనా ప్రజలైనా అంతే, నాయకులైనా అంతే. ఇంతకుముందు మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు, 3 ఎంపీలను తీసుకున్నారు. ఆ 23 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు? నాకు తెలిసి 3కి. ఆ 23 మంది ఎమ్మెల్యేలను తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇస్తామన్నాడు? ఒక్కొక్కరికి 20 కోట్లు. ఇచ్చింది ఎంత? అడ్వాన్సు. దాని తర్వాత వాళ్ళు ఆ పక్క పోయిన వాళ్ళు అందరూ అన్న 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 మీ దగ్గరకు వచ్చేస్తామన్న మేమంతా అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసినారు. ప్రజల్లో ఒకసారి జారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినారంటే ప్రజల్లో ఆ రెస్పెక్ట్ పోతుంది, ఆ విలువలు పోతాయి, ప్రజలు ఇచ్చే గౌరవం పోతుంది. కాబట్టి వాళ్ళని మనం కూడా తీసుకోలేకపోయినాం. వాళ్ళ రాజకీయ జీవితాలు ఏమైపోయినాయి? అందరూ సున్నాలు అయిపోయి ఇంట్లో కూర్చొని ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. రాజకీయాలలో ఎప్పుడూ షార్ట్ కట్ ఉంటుంది, లాంగ్ కట్, దూరం దారి ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది. షార్ట్ కట్ ఎప్పుడు తీసుకోవద్దండి. రాజకీయాలలో ఏ రోజైనా కూడా నిలబడాలి అని అంటే, ప్రజల మన్ననలు ఉండాలి అని అంటే, ప్రజల్లో గౌరవం ఉండాలి అని అంటే, కష్టమైనా కూడా మనం తీసుకునే దారి విలువలతో కూడిన దారి, విశ్వసనీయతతో కూడిన దారి తీసుకోవాలి. ఇదే నేను పాటిస్తాను. నేను మీ అందరి దగ్గర నుంచి కూడా ఇదే ఉండాలని ఆశిస్తాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఏదైనా కానీ ప్రజలు లేకపోతే కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, పలాని మాట చెప్పినాం, పలాంది మేము నెరవేర్చినాం అని చెప్పి. మాలో అబద్ధాలు ఉండవు, మాలో మోసాలు ఉండవు, మాలో కల్మషం ఉండదు అని చెప్పి. అది వైఎస్ఆర్సీపీ కార్యకర్త.